दंडमुड़ी राजगोपाल आ पेर विंटेने प्रत्यर्थुलकु हडल बरिलोकी दिगाडंटे आयनदे मेडल वेदिक एदैना प्रत्यर्थी एवरैना दंडमुड़िकी वंगी वंगी दंडं पेट्टाल्सिंदे पोटी पड़िन प्रतिसारी आयन मेडलो दंड पड़ाल्सिंदे श्रमे पेट्टुबडिगा उत्साहमे ऊपिरिगा वेट लिफ्टिंग बॉडी बिल्डिंग पोटील्लो जातीय अंतर्जातीय स्थायिलो गेलुपु पताक एगुरवेसिन सूर्युडु తనదైన పరాక్రమంతో విజయ విహారం చేసి ఆంధ్ర భీమగా కీర్తి గడించిన ధీరుడు ఆటగాడిగా అదరకొట్టిన దండముడి వెండితెర భీముడిగా ప్రేక్షక జన హృదయాలను గెల్చాడు. జిల్లా నుంచి మొదలు పెడితే రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ వేదికలపై తడాకా చూపించిన క్రీడా దిగ్గజం దండమూడి రాజగోపాలరావు ఎలాంటి సౌకర్యాలు శిక్షణ లేని రోజుల్లోనే పవర్ లిఫ్టింగ్ లో సంచలనాలు నమోదు చేసిన ఘనుడు. వరుసగా 12 ఏళ్లు మరొకరికి చోటు లేకుండా వెయిట్ లిఫ్టింగ్ పతకాలు ఒడిసిపట్టిన యోధుడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో ఆటల వైపు ఆశగా చూసే యువతకే కాదు మల్ల యోధులు బలసారులకు ఆయనే రోల్ మోడల్. అట్టడుగు నుంచి అంతర్జాతీయ ఆటగాడిగా వినితికెక్కిన దండమూడి ఇప్పటికీ ఎందరికో స్ఫూర్తిని పంచే పరాక్రముడు. వెయిట్ లిఫ్టింగ్ యోధుడిగా వెలుగొందిన దండమూడి పుట్టింది పెరిగింది పల్లెటూళ్ళలోనే. కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని గండిగుంట ఆయన జన్మస్థలం. పొరుగున ఉన్న వానపాముల గ్రామంలో సోదరి ఇంట పెరిగారు. 16వ ఏట వెయిట్ లిఫ్టింగ్ పై మక్కువ పెంచుకున్నారు. సిస్టా సోమయాజులు జాస్తి జావయ్య వంటి ఉద్దండుల శిక్షణతో అనతి కాలంలోనే రాటుదేలారు. 1938లో జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని మొదటిసారే ఛాంపియన్ గా నిలిచారు. ఆ తర్వాత 2 ఏళ్లకే రాష్ట్ర ఛాంపియన్ గా అవతరించారు. ఇక అక్కడి నుంచి వెనుతిరిగి చూసింది లేదు. 1945లో మొదలెడితే 1958 దాకా వరుసగా 12 ఏళ్లపాటు ఆయన ఉడుంపట్టు నుంచి పతకం చేజారలేదు. 1943 లండన్ ఒలింపిక్స్ మొదలు 3 పర్యాయాలు దేశం తరపున విశ్వక్రీడలకు ప్రాతినిధ్యం వహించారు. త్రుటిలో పతకం చేజారిన తనదైన ప్రదర్శనతో మనసులు గెలిచారు. వెయిట్ లిఫ్టింగ్లో 12 ఇయర్స్ ఈయన లిఫ్ట్ చేసిన రికార్డు 12 ఇయర్స్ కంటిన్యూగా ఉందండి. తర్వాత ఏషియన్ గేమ్స్లో ప్రైజ్ వచ్చింది, ఇట్లా వచ్చింది, ఒలింపిక్స్లో కూడా దగ్గర దగ్గరగా వచ్చారు. వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ ఈ రెండిట్లో బాగా చేశారండి. మామూలుగా అసలు బలశాలండి, 5 10 హైట్ ఉంటారు, 105 కిలోలు బరువు ఉంటారు, బాగా బలశాలి. ఈ చిన్న చిన్న రాళ్ళు రబ్బలు ఊరినే అవలేలగాట బారేస్తూ ఉండేవారు. అట్లట్లట్లా అసలు వెయిట్ లిఫ్టింగ్ చేస్తే బాగుంటుంది అనేది అట్లా మొదలైందండి. ఆల్ ఇండియా పోటీలకి చేస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకోలేదండి. ఒప్పుకోకపోతే అప్పుడు కర్ణాటక వాళ్ళు రమ్మన్నారండి. కర్ణాటక వాళ్ళు అప్పుడు పిలిచి మైసూర్ అని పెట్టుకుని ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చారండి. దాంతో గబగబా వీళ్ళంతా మళ్ళీ పరిగెత్తికెళ్ళి కర్ణాటక కాదు, నువ్వు ఆంధ్రవాడివి, నువ్వు రావాలని చెప్పి తీసుకొచ్చారండి. 1948లో కోల్కతా వేదికగా జరిగిన ఆసియా బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని మిస్టర్ ఆసియాగా గుర్తింపు పొందారు. ఈ ఖ్యాతి పొందిన తొలి భారతీయుడు దండిమూడి కావడం విశేషం. ఎవరికీ సాధ్యం కాని సాహస కృత్యాలతోనూ దండమూడి రికార్డులు నెలకొల్పారు. ఛాతీకి గొలుసులు చుట్టి గట్టిగా గాలి పీల్చి తెంపడం ద్వారా అచ్చరు వందేలా చేశారు. రాష్ట్ర ఒలింపిక్ సంఘం వ్యవస్థాపకుడిగా వినితికెక్కిన ఆయన వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ కు చాలా ఏళ్లపాటు ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. విజయవాడలో సొంతంగా వ్యాయామశాల నెలకొల్పడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జిమ్ల ఏర్పాటుకు కృషి చేశారు. విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులో స్థలం విరాళంగా ఇచ్చి ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కారకులయ్యారు. ఇప్పుడు ఆయన పేరిటే ఉన్న మైదానం భవిష్యత్ ఆటగాళ్లు తర్ఫీదు పొందడానికి వేదికగా నిలుస్తోంది. మమ్మల్ని స్టేడియం కట్టుకుంటామని అసలు మమ్మల్ని ఎవ్వరు అడగలేదండి. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవ్వరు అడగలేదండి. ఏవిఎస్ రెడ్డి గారే బాగా ఇది మా నాన్నగారికి అప్పుడు కలెక్టర్, ఆయన ఒకసారి వచ్చి ఇక్కడే ఈ ఇంట్లోనే వచ్చినప్పుడు రాజగోపాలరావు స్టేడియం ఒకటి కట్టుకుందాం, ఇండోర్ స్టేడియము
ఇది అంటే అటాగని అన్నారు అంతే రెండే మాటలండి ఒక ఎకరం 7 సెంట్లండి 5000 గజాలు 5200 గజాలు అవుతుంది సుమారుగా సైట్ మనమిచ్చింది స్టేడియం 17 లక్షలు పెట్టి కార్పొరేషన్ అంటే అప్పుడు మున్సిపాలిటీ మున్సిపాలిటీ కట్టుకుందండి వెయిట్ లిఫ్టింగ్ లో ఆంధ్ర భీమా ఇండియన్ టార్జన్ సహా అనేక బిరుదులు పొందిన దండమూడి తనదైన శరీర దారుఢ్యం సన్నిహితుల ప్రోత్సాహంతో అనుకోకుండా సినిమాల్లోనూ నటించారు నర్తనశాల వీరాభిమన్యు సినిమాల్లో భీముడి పాత్రలో మెప్పించారు మాలిని చెప్పిన గంధర్వాధములో నీ ఒక్కడవా సరేరా నీ ఆట కట్టే నీ ఆట కట్టించి నిన్ను తుదముట్టించడానికే ఇక్కడకు రప్పించాను కాచుకో నువ్వెవరో నాకిప్పుడు అర్థమైంది నువ్వు భీమసేనుడు ఆమె ఆమె నా పంతము చెల్లించుకున్నాను పంచాలి అక్క కుమార్తె అనసూయను పెళ్ళాడిన దండమూడికి ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు అమెరికాలో స్థిరపడగా మిగిలిన వాళ్ళు విజయవాడ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉండిపోయారు జీవితాంతం క్రీడాభివృద్ధికి పాటుపడిన దండమూడి రాజగోపాలరావు 1981 ఆగస్టు 6న విజయవాడలో తుదిశ్వాస విడిచారు